పెందుర్తి నియోజకవర్గం సభవరం జంక్షన్ నుంచి లింగాల తిరుడు వరకు 2,62,00,000 రూపాయలతో రోడ్డు మరమ్మతులు మరియు ఒక లేయర్ రోడ్ వేయటకు దామోదరం సంజీవయ్య లా యూనివర్సిటీ వద్ద పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అదిప్రాజ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గొట్టివాడ సర్పంచ్ సాలపు మీనా వెంకటేశ్వరరావు, ఎంపీపీ బోకం సూర్యకుమారి రామనాయుడు, వైస్ ఎంపీపీ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, వైస్ చైర్మన్, సర్పంచులు, ఎంపీటీసీలు, ఆర్ఎండ్బి అధికారులు, మండల వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అయితే మనం చూస్తున్నాం నవరత్నాల ద్వారా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేరుస్తూ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఒక వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి, సచివాలయం వ్యవస్థను ఏర్పాటు చేసి ఎటువంటి అవినీతి లేకుండా నేరుగా ప్రజల వద్దకి అందించేటువంటి ప్రక్రియ మనం చూస్తున్నాం. దాంతోపాటు ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా అభివృద్ధి కోసం సమానంగా పెద్దపీట వేస్తున్నాం. మరి అందులో భాగంగా మనకు తెలుసు, మరి మొన్నే సుమారుగా ఎన్ఆర్జిఎస్ నుంచి కేవలం సబ్బవరం మండలంకే 13 కోట్ల రూపాయలతో మరి బీటీ రోడ్స్ అన్నీ కూడా మరి శాంక్షన్ అవ్వడం జరిగింది. అవి కూడా తొందరలో పడినటువంటి ప్రారంభమే ఉంటాయి. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా ఏదైతే మనకి సబ్బవరం జంక్షన్ నుంచి లింగాల తిరుగుడు వరకు పెందుర్తి నియోజకవర్గం పడుతుందో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు అంతా కూడా ప్యాచ్ వర్క్స్ కంప్లీట్ చేసి దాని మీద ఒక కొత్త లేయర్ని వేయడానికి సుమారుగా 2,62,00,000 రూపాయలు మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు. అతి తొందరలోనే మరి ఈ రోజు కూడా అభివృద్ధి చేసుకొని మళ్ళీ ప్రజలందరూ ఇక్కడ కన్వీనియంట్గా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఇవాళ ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు, ఎందుకంటే సుమారుగా 40-50 సంవత్సరాల తర్వాత ఇప్పుడు లేనటువంటి విధంగా ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలన్నింటినీ కూడా మళ్ళీ పెంచి పరిపాలన వికేంద్రీకరణ చేయాలి, ప్రజలకి మరింత మెరుగైనటువంటి సేవలు అందించాలి, ప్రభుత్వం అనేటువంటిది అధికారం ప్రతి ఒక్కరికి కూడా చేరువలో ఉండాలి అనేటువంటి ఒక సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి 13 జిల్లాల్ని 26 జిల్లాలుగా చేయడం అనేటువంటిది నిజంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు, దక్షిణ తెలియజేసుకుంటూ మరి దీనికి మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలుపుతూ మరి ఎల్లుండి సాయంత్రం 4 గంటలకి సభవరం హెడ్ క్వార్టర్స్లో భారీ ఎత్తున బైక్ ర్యాలీ కూడా చేయాలి అని చెప్పి